చాలా టేస్టీగా ఉంటాయి. వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ ఇన్ఫినిటీ. ఈరోజు వచ్చేసి రెసిపీ రవ్వ. చూడండి, బొంబాయి రవ్వతో స్వీట్ చేశానండి. ఈ స్వీట్ చాలా టేస్టీగా బాగుంటుంది. ఈ రెసిపీ చూసే ముందు మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా మీరు చేసి పెట్టుకోవచ్చండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటాయో, లోపల బాగుంటాయి. వేడి వేడి ఫస్ట్ బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఈ కప్పుతో ఈ కప్పు నిండా తీసుకోవాలి. చూడండి, బొంబాయి రవ్వ అంటారు, కరాచీ రవ్వ అంటారు. సన్న రవ్వ తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. అలాగే ఈ రవ్వ అంతా ఇలాగ వేసేసుకోవాలి. వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇలాగ వేయించుకోవాలి, లైట్గా వేయించుకోవాలండి. రవ్వ ఇలాగే ఉండాలి. ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం. ప్లేట్లో తీసుకున్న తర్వాత అదే కడాయిలో మనం ఒక గిలాస్ నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసేసుకోవాలి. ఇలాగ నీళ్ళు మరగాలి. మరిగేటప్పుడు కొద్దిగా మనం చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. నీళ్ళు మరిగేటప్పుడు చూడండి మరుగుతూ ఉన్నాయి. మనం తీసుకున్నాం కదా ఈ రవ్వ, ఈ నీడల్లో ఇలాగ వేసేసుకోవాలి. ఈ నీళ్ళలో రవ్వ అంతా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇలాగ బాగా ఉడకాలి. చూడండి బాగా మెత్తగా నీళ్ళన్నీ అయిపోవాలి. ఇలాగ కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ కప్పుతో రెండు కప్పుల చక్కెర వేసుకోవాలండి. ఇది ఇందుట్లోనే వేసేసుకోవాలి. రెండు కప్పులు కూడాని, రెండు కప్పులు వేసేసుకున్నానండి. ఇప్పుడు కలపాలి. చూడండి ఇలాగ బాగా షీరా వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి. బాగా పొడి పొడిగా మెత్తగా కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు ఇందిట్లోకి ఇలాచి పౌడర్ వేసుకోవాలండి. కొంచెం ఇలాచి పౌడర్ వేసేసుకోవాలి. వేసుకొని కలుపుతూనే ఉండాలి. చూడండి ఇలాగ అవ్వాలి. ఇలాగ అయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని బాగా చల్లారించుకోవాలి. ఇది చల్లారాక చూపిస్తాను. ఆ మిశ్రమాన్ని ఇలా తీసుకొని చల్లారిపోయాక ఇలాగ ఉండలు చుట్టుకోవాలి. ఇలాగ ఇలాగ అనుకొని ఫస్ట్ మనం ఇలాగ బిళ్ళలు చేసుకోవాలి. ఇలా చేసేసుకోవాలి అన్నీ. చూడండి అన్నీ చేసేసుకున్నాం. ఇలా చేసుకొని ఇప్పుడు నూనె పెట్టుకొని కడాయిలో నూనె ఎడెక్కాక ఒక్కొక్కటి వేసుకోవాలండి. ఇలాగ అన్నీ వేసేసుకోవాలి. చూడండి ఇలాగ తీసుకోవాలి. అయిపోయింది. ఇలాగ వేసేసుకున్న తర్వాత మనం ఇవన్నీ ప్లేట్లో తీసేసుకుందాం. అయిపోయింది. ఇలాగ వేయించుకోవాలి. తీసేసుకున్నాం, మళ్ళీ వేసుకుందాం ఇవన్నీ. అంతే అండి, అయిపోయింది, రెడీ అయిపోయింది. చూడండి బొంబాయి రవ్వతో స్వీట్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగున్నాయి, ఎంత రుచి రుచిగా ఉంటాయి, తీయగా ఉంటాయి. పిల్లలు చాలా బాగా తింటారు ఇలా బొంబాయి రవ్వతో స్వీట్ చేసుకుంటే. మీరు ఉంటాయండి 2 వారాలు, అట్లా ఉంటాయి, బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి, లోపల బాగా మెత్తగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి.